हाय अंडी वेलकम टू माय चैनल नेनु प्रीवियस वीडियो कटोरी सिंगल कटोरी ब्लौज कटिंग अने चूपिंचानु कदा इप्पुडु स्टिचिंग अने चूपिस्तानु ई वीडियो सो मोत्तम प्रासेस अंता सेम उंटुंदंडी नार्मल ब्लौज लागा ओन्ली फ्रंट ओकटे डिफरेंट गा उंटुंदी सो ई वीडियोनु एक्कड स्किप चेयकुंडा मोत्तम चूडंडी सो इपड़ैते बैक पार्ट नि मनं एलागैते लाइनिंग अतिकेसुकुनी डाट्लु वेसुकुंटामो नार्मल ब्लौज की सेम अदे विधंगा ई ब्लौज कूडा बैक पार्ट एलागैते स्टिच चेसामो वीडियोलो चूपिंचिनट्टु अलागे स्टिचिंग अने चेसुकोंडि सेम नार्मल ब्लौज लागे उंटुंदनि स्टिचिंग दीनिकि एमी सेपरेट उंडदु सो फ्रंट वच्चेसि मनं कटोरी पीसेस अनेदि कट चेसुकुन्नां कदा सेम अवि कूडा इलाग लाइनिंग अनेदि अतिकेसुकोंडि देनिकि दानिकि उल्टा पड़कुंडा मन मार्किंग अनेदी वेसुकुन्नाम कदा मनं कटिंग चेसुकुनेटप्पुडे सो इप्पुडु चूडंडि इदोक वन साइड अन्नमाट अंटे लेफ्ट साइड राइट साइड रेंडु पीसेस वस्तायि सो इलागा इला वस्तुंदन्नमाट नेक वैपु उन्नदि मन टाप लो उंटुंदि किंद डॉट्स उंटायि कदा अदि किंदकि वच्चेट चूसुकोवालि टक्स पेट्टां कदा मेन टक्स मेन डॉट अनेदि पेद्द डॉट उन्नदि कदा अदि किंदकि रावालि नेक अनेदि पैकि उंडालन्नमाट इलागा ఇలా దేనికి దానికి కలిపేసుకొని స్టిచింగ్ అనేది వేసేసుకోండి చాలా ఈజీ అండి అసలు కటింగ్ కొంచెం టైం టేకింగ్ ఏమో గానీ ఈ స్టిచింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్ని సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగే ఇదొక్కటే కొద్దిగా అతికేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇలాగా అతికేసుకోండి దేనికి దానికి చిన్న కుట్టు మీద స్టిచ్ చేసుకున్నారు అనుకోండి స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకంటే మనం జాయిన్ చేస్తున్నాం కదా ఇలాగ సాగదీయకూడదండి అస్సలు సాగదీయకుండా స్లోగా స్టిచ్ చేయాలి ఎందుకంటే ఇది క్రాస్ మిడిల్ పార్ట్ అనేది మనం మిడిల్ క్లాత్ ఉంది కదా దాన్ని మనం క్రాస్ కటింగ్ చేసాం కదా సాగిపోతదన్నమాట సో ఇంకొక స్టిచ్ వేసుకున్నారంటే గట్టిగా ఉంటుంది ఒకసారి మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది సో ఇలాగా మనం స్టిచ్ చేసుకొని ఎడ్జెస్ ఏమైనా ఉంటే గస్ట కట్ చేసుకోవాలి సో ఇప్పుడు డాట్ చూడండి నేను ఎలాగైతే పెడతానో ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా మెయిన్ డాట్ దగ్గర ఇలాగా మెయిన్ డాట్ ఇది పెద్ద డాట్ ఇలా పట్టేసుకొని ఇలా పాదాన్ని కొంచెం రెండు స్టిచ్ వేసుకొని షోల్డర్ కి మిడిల్ లో వచ్చేటట్టు చూసుకొని మనం టక్ అనేది వేసుకోవాలంట మిడిల్ డాట్ అనేది వేసేసుకోవాలి సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగే నెక్స్ట్ వచ్చేసి మిడిల్ అనేది ఆప్షనల్ అన్నమాట మిడిల్ డాట్ అనేది ఎందుకంటే కొంతమందికి ఇష్టపడతారు కొంతమంది వద్దంటారు కానీ మిడిల్ డాట్ వేస్తే మాత్రం షేప్ అనేది చాలా బాగా వస్తుంది సో మిడిల్ డాట్ ఎక్కడ వేసుకోవాలనేది రెండిట్లకి కలిపేసి ఒకేసారి టక్ అనే పెట్టేసుకున్నారు అనుకో మనకి సేమ్ ఫ్రంట్ మన రైట్ కి లెఫ్ట్ కూడా సేమ్ టక్ అనేది ఈక్వల్ గా వస్తుంది డాట్ అనేది సమానంగా వచ్చి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ రాదు చాలా చాలా ఈజీ అండి ఇది అయితే మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి పేపర్ కటింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ చూసారా ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకున్నాం అనుకుంటే ఎంత కప్పులాగా లేచిందో చాలా బాగుంటుంది రెండో దానికి కూడా సేమ్ అలాగే మనం పీసెస్ అనేది యాడ్ చేసుకొని టక్ అనేది వేసేసుకొని డాట్స్ వేసేసుకోవాలన్నమాట ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని డాట్స్ వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీటికి రెండిట్లకి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే చూపించట్లేదు షేప్ బెల్ట్ ఎందుకంటే మీకు తెలిస్తే ఉంటుంది నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే షేప్ బెల్ట్ ఇస్తామో సేమ్ అదే ఇలా షేప్ బెల్ట్ ఇచ్చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో కటోరీ షేప్ బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకొని మీకు పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ వేసుకోండి లేకపోతే జస్ట్ నార్మల్గా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు ఇదండి ఫైనల్ లుక్ అనేది చాలా ఈజీగా కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్